పాటోడి పూర్ణాలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు పచ్చి శనగపప్పు పంచదార గసగసాలు యాలకులు పచ్చి కొబ్బరి మినపగుళ్ళు బియ్యం ఉప్పు వంటసోడా నూనె పాటోడి పూర్ణాలు తయారు చేసుకునే విధానం ముందుగా 2 గంటల సేపు నానబెట్టిన పచ్చి శనగపప్పుని మిక్సీలో లైట్ గా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్ లోకి తీసుకొని దీన్ని ఇడ్లీ పాత్రలో ఇడ్లీల్లా పెట్టుకొని ఉడికించి ఒక బౌల్ లోకి తీసుకొని చల్లార్చాలి ఇప్పుడు అదే స్టవ్ మీద బాండి పెట్టి 3 టీస్పూన్ల కొబ్బరి తురుము వేసి ఫ్రై చేసి బౌల్ లోకి తీసుకున్నాక 2 టీస్పూన్ల గసగసాలు 1 కప్పు పంచదార చిటికెడు వంట సోడా వేసి కొద్దిగా ఇలాచీ పౌడర్ అన్ని కలిసేలా బాగా కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ప్లేట్ లోకి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టి డీప్ ఫ్రై కి సరిపడా నూనె పోసి కాగనివ్వాలి తర్వాత 3 కప్పుల బియ్యం 1 కప్పు మినపప్పు కలిపి గంట సేపు నానబెట్టి ఉప్పు వేసి గ్రైండ్ చేసిన పిండిలో రెడీ చేసిన శనగపిండి మిశ్రమాన్ని ముంచి కాగుతున్న నూనెలో వేసి ఎర్రగా ఫ్రై చేసి ప్లేట్ లోకి తీసుకోవాలి అంతే పాటోడి పూర్ణాలు రెడీ।